దాన్ని పూర్తిగా చెప్తున్నాను. అటువంటి వ్యక్తి ఈ రోజు రెడ్డి నాయకుని ప్రతిఫలంతో మేము చేస్తున్నటువంటి కాదు. ఆయన వ్యక్తిగతంగా ఆయన కబ్జా చేసుకొని ఇవాళ నా మీద కబ్జా చేసుకోవడం చెప్పడం పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మేము నా సొంత కోసం కాదు, మా తండా ప్రజల కోసం. ఇక్కడ 1050 జనాభా ఉంది, ఇక్కడ 200 మంది యూత్ పిల్లగాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం నేను ఎప్పటి నుంచో మాకు మైదానం కావాలి సార్ అని, నా యువకులు కూడా యూత్ పిల్లగాళ్ళు కూడా నువ్వు సర్పంచ్ అయినా మాకు ఒక క్రీడా మైదానం కావాలని ఏర్పాటు చేయమని అడిగినందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే 408 సర్వే నెంబర్లో ఎకరం స్థలంలో వైకుంఠధామం, ఎకరం స్థలంలో నర్సరీ, ఒక ఎకరం స్థలంలో పార్కు, ఒక ఎకరం స్థలంలో హ్యాపీనెస్ పార్కు, అలా విధంగా 7 ఎకరాల 24 గుంటల భూమిని చదును చేసి రాళ్ళు బోళ్ళు తొలగించి ఇలా గ్రామ అభివృద్ధి కోసం, గ్రామ అవసరాల కోసం, ఈ గ్రామ పంచాయతీ యొక్క ప్రజల కోసం మేము దాన్ని ఇవ్వడం జరిగింది. అది ఓర్వలేక ఈ పనులు ఇక్కడ జరుగుతాయి, అక్కడ జరుగుతుంది, ఎందుకు జరగలేదని అక్కడ ప్రజలు ఖండిస్తారు, రేపు ఓట్లప్పుడు పోతే నోట్లో ఊస్తారు అనే ఉద్దేశంగా నా భూమిని, నా గ్రామ పంచాయతీ ఉన్న 408 సర్వే నెంబర్ల భూమిని కబ్జా చేసుకొని నన్ను కబ్జా చేయడం అనటం ఆయన పూర్తిగా నిరాధంగా దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన కొన్నది 409 సర్వే నెంబర్లో 3 ఎకరాల భూమి కొనుక్కొని ఇవాళ మీరు విలేకరులు స్వాస్థ్యంగా గుండె మీద చేసుకొని చుట్టూ తిరిగి రండి. ఇలా సాగర్ కాలువ భూమి మీద కూడా సాగర్ కాలువని మనుషులు పోకుండా సాగర్ కాలువ భూమి 30 ఫీట్లు భూమిని కూడా ఇలా కట్ చేసి కంచేయడం జరిగింది. మీరు పోయి చూసిరండి. అటువంటి వ్యక్తి ఇలా రెడ్డి నాయకును సర్పంచ్ను విమర్శించడం ఆయనకు తగదు. దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఆయన దాంట్లో చేకరం 5 గుంటలు జరిగింది. కాబట్టి ఇప్పటికైనా అతను దమ్ము ధైర్యం ఉంటే నిజంగా నేను ఇటువంటి పని చేసిన నిరూపించలేకపోయినందుకు నేను పూర్తిగా నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే రెడ్డి నాయకుని విమర్శించే స్థాయి అతనికి కానీ అతని పార్టీ నాయకుడికి కానీ లేదు. గతంలో అతని పార్టీ డివిజన్ నాయకుడు శెట్టి వెంకన్న భూ పోరాటాలు చేసుకుంటూ ప్రజలని నానా హింసలు పెట్టి ఏ ఒక్కరిని కూడా ఎకరం భూమి కానీ ఒక గుంట భూమి కానీ ఇప్పించిన పాపన లేదు. ఈ నియోజకవర్గంలో రెడ్డి నాయకు చేస్తున్నటువంటి అభివృద్ధికి ఓర్వలేకనే సిపిఎం పార్టీ వాళ్ళు కావలసుకున్న ఆయన మీద మొదటి నుంచి ప్రచారం చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ నిందలు పడ్డ రోజులు కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ ఆయన రెడ్డి నాయకుని విమర్శించే స్థాయి లేదు. కాబట్టి మేము పూర్తిగా ప్రభుత్వం పరంగా ఆదేశానుసారంగా ఎకరం భూమి చదును చేయమని నాకు నా గ్రామ పంచాయతీకి ఆర్డర్ ఇవ్వడంతోనే మేము చదును చేస్తున్నాం. ఎవరి మీద మాకు ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు. ఆయన ఏదో కావలసుకొని ఆయన చరిత్ర కర్ణగిరిలో భూ పోరాటాలు చేసి అక్కడ ఒక 2-3 ప్లాట్లు తీసుకోవడం, మైబాద్లో 7 గడ్డ దండలో 2-3 ప్లాట్లు ఆడ సంపాదించుకోవడం, హైదరాబాద్లో ఖమ్మంలో అన్ని వాళ్ళ చరిత్ర అందరికీ తెలుసు. అదే శెట్టి వెంకన్న గారు NTR బొమ్మ దగ్గర 2 అంతస్తుల బిల్డింగ్ 2 ప్లాట్లు ఆపుకొని ఎక్కడ వీళ్ళు గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడ ఉంటే అక్కడ జెండా పాతారు, 2-2 ప్లాట్లు వాళ్ళ పేరు మీద చేయించుకుంటారు. అటువంటి చరిత్ర మాకు లేదు. ఎక్కడ ఉన్నా పత్రిముఖంగా ధైర్యం దమ్ము ఉంటే నిరూపించమనండి. మా పదవికి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ నేను బొడ్రాయితండ గ్రామ పంచాయతీలో 2 కోట్ల 70 లక్షల పని చేశాను. ఇదే జోగితండ సర్పంచ్ నా దగ్గరకు వచ్చి నువ్వు ఇంత అభివృద్ధి చేస్తున్నావు, నేను రెడ్డి నాయక దగ్గరకు వచ్చి కలుస్తాను అని చెప్తే నేను 1 కోటి రూపాయల నిధులు సిసి రోడ్డు తీసుకొచ్చిన దాంట్లో నుంచి రెడ్డి నాయక దగ్గర నేను తీసుకొని పోయి 30 లక్షల రూపాయల సిసి రోడ్డు ఈయనకిచ్చి అదే రెడ్డి నాయక